ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులకు అశేష ప్రజానికానికి నమస్కారం. మన సిటీవీలో కొత్తగా ప్రారంభం అయిన అందం ఆరోగ్యం కార్యక్రమానికి మరొకసారి మీకు స్వాగతం. ఈ కార్యక్రమంలో మనము అనేక రకాలైన హెల్త్ అండ్ బ్యూటీ ప్రాబ్లమ్స్ మరియు టిప్స్ని ఎన్నో చంద్రజ గారిని అడిగి తెలుసుకుంటున్నాం. ఇక ఇవాళ మనం తెలుసుకోబోతున్న అంశం ఏమిటి అని అంటే నిద్రలేమి. అన్ని హెల్త్ కండిషన్స్ బాగుండి అండ్ ఏ ప్రాబ్లం లేని వాళ్ళకు కూడా కొంతమంది దురదృష్టవశాత్తు పిల్స్ యూస్ చేసి పడుకోవాల్సిన సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. వీటికి అసలు మెయిన్ కారణం ఏంటి అని లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలు అయిన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం. ఇక ఈ వీడియోకి వెళ్లే ముందు వెంటనే లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ యాక్టివేషన్లో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారు? అందరం బాగున్నామమ్మా, హ్యాపీగా. చెప్పండి అమ్మా, నిద్రలేమి అసలు ఏంటి కారణం అంటారు? ఎందుకంటే ఇవాళ చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా కానీ, చిన్నపిల్లలు అయితే స్టడీస్ టెన్షన్స్ ఇట్లా ఉంటూ ఉన్నాయి. ఈ నిద్ర పట్టకపోవడానికి అసలు మెయిన్ కారణం ఏంటంటారు ఒకసారి చెప్పండి. మనమే, మనకి మనమే. ఎందుకంటే మనకు మనమే అని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అనంటే మనకి పిల్లల చదువులు ఎలా చదువుతారో, సరిగా చదువుతారో చదవరో అన్న టార్గెట్స్తో మనకు నిద్ర పడతాం. వాళ్ళ మీద మనం వేసిన టార్గెట్స్ బరువుతో వాళ్ళకి నిద్ర రాదు. ఏదైనా తక్కువ చదివితే ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారో చేయరో, ఎలాగంటారో ఏమంటారో అన్న టెన్షన్తో పిల్లల్ని టెన్షన్లో పడేసి పెంచుతున్నాం మనం. వాళ్ళు ఒక రెండు సబ్జెక్టులు పోగొడితే నష్టమేమిటి? జీవితంలో వాళ్ళు గెలిస్తే చాలు. దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అనేది వదిలేసి, తక్కువ చిన్న వయసే కదా ఇంకా వాళ్ళది. మొన్న ఎప్పుడో నేను ఒక మదర్ ఇంకొక మదర్తో చెప్తున్న విషయం విన్నాను అనమాట. అందుకు నాకు ఆ మాట అనాల్సి వచ్చింది, అనాలనిపించింది. ఏంటంటే ఏంటోనండి, అసలు మా వాడు అసలు ఈ మధ్య అసలు అన్నింటిలో కూడా చాలా థర్డ్ ప్లేస్లో వస్తున్నాడు, నాకు అసలు చాలా టెన్షన్గా ఉంది, నిద్ర కూడా రావట్లేదు, అదేంటో పాపం వాడు కూడా పడుకోవట్లేదు అంది ఆవిడ. ఆ రెండో ఆవిడేమో ఏం చేస్తామండి, సమస్యలు ఎలా ఉన్నాయి, వాడికి మాత్రం ఏం నిద్ర పడుతుంది, మనకు మాత్రం ఎలా నిద్ర వస్తుంది అని ఆవిడ బాధపడుతోంది. తీరా చూస్తే వాళ్ళు ఎంత వయసు కుర్రాడు గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు? వాడికి 4 ఏళ్ళు. 4 ఏళ్ళ ప్లే స్కూల్ నుంచి అదేదో 1/4 కేజీలు క్లాసులో వేశారు వాడిని, ఎల్కేజీలో వేశారు. ఎల్కేజీలో వేసిన పిల్లాడికి ఏదో థర్డ్ ప్లేస్ వస్తే ఏం కొంప మునిగిపోతుంది. వాడు ఇంకా ఎక్కాల్సిన తరగతి మెట్లు చాలా ఉన్నాయి. ఇంకా చిన్న పిల్లాడు, వాడు ఆడుకుంటున్నాడు. అంటే ఈ రేంజ్లో ఆ తల్లి ఆ పిల్లోడిని ఏ రేంజ్లో హింసిస్తుందో అర్థం చేసుకోవచ్చు మనం. వాడిని మనశ్శాంతిగా బహుశా ఆడుకోనివ్వదు, పడుకోనివ్వదు. అందువల్లే నిద్రలు పట్టవండి. ఊరికి ఎక్కడ టార్గెట్స్ ఉంటాయో అక్కడ నిద్ర తక్కువ ఉంటుంది. కానీ నిద్ర పట్టకుండా పోవడం అనేది ఒక రోగం. ప్రశాంతంగా నిద్రపోవడంలోనే కదండి మన శరీరాలు రిలాక్స్ అయ్యేది. అది కూడా లేకుండా చేసుకుంటున్నామంటే దౌర్భాగ్యాన్ని మనకు మనమే ఆహ్వానించుకుంటున్నాం. సో దాని నుంచి ఎలా బయటపడాలి? మన వంటింట్లోనే ఉన్నది బ్రహ్మాండమైన మెడిసిన్. దాని గురించి మాట్లాడుకునే ముందు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు, చూస్తున్న ప్రతి ఒక్కరికి మన అందం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అండి. ఇప్పుడు మీరు మన వీడియోని చూడగానే ఒక లైక్ చేసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మన ఛానల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమడిగాను నేను? ఓ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే మీ ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్, ప్రతి ఒక్క లైక్ కూడా మన ఛానల్కి చాలా చాలా అమూల్యం అండి. మర్చిపోకుండా చేయండి. అయితే ఇప్పుడు నిద్రలేమి, అంత చిన్న ఏజ్ నుంచి టార్గెట్లు పెట్టి పిల్లల్ని బాధేస్తున్నామే, వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు? వాళ్ళకి 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా భూతద్దాలు లాంటి కళ్ళద్దాలు వస్తున్నాయంటే రావు. మరి ఏం చేశారు వాళ్ళు? పాపం
దాంతో ఏంటంటే వాళ్ళ యొక్క మంకుతనానికి మొండితనానికి చిన్నప్పటి నుంచి అలవాటు పడతారు. మనకి ఇష్టం లేకపోయినా మన చేతి పని చేయిస్తున్నారు కదా, మనం ఇది అడుగుదాం అంటే ఒక రకమైన మొండితనం అనమాట. నాకు ఇష్టం లేని మీరు చేయిస్తున్నారు, నాకు ఇష్టం లేని మీరు చేయిస్తున్నారు, నాకు ఇష్టం లేని మీరు చేయిస్తున్నారు, అదే ఉంటుంది మైండ్లో. వాడు ఎలాగో నిద్రపోడు, పెద్ద అయిన తర్వాత వాళ్ళని పోనివ్వడు, గ్యారంటీ. ఇటువంటి బాధలు తర్వాత ఇంట్లో మన చేతిలో ఉన్నవి కూడా ఒక్కోసారి మనం తీర్చలేని సమస్యలుగా మారుతూ ఉంటాయి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఒత్తిళ్లతో నిండిన జీవితమే మన నిద్రలేమికి కారణం అండి. రాత్రి పడుకునే వరకు చూసేటటువంటి మొబైల్స్, తర్వాత నిద్రపోయే వరకు రాష్ట్ర రాజకీయాలు, గుడ్డిగా చెయ్యం మనం ఏం చేస్తామండి రాజకీయాలు, ఏమిటి చేస్తామో మనలో ఏంటి, దానికి మనకు ఎంతవరకు అవసరం, ఎంతవరకు ప్రయారిటీ, ఏం చేయాలి అన్నది వదిలేసి పడుకునేదాకా ఇదే గొడవ. ఇటువంటి అన్నెసరీ టాపిక్స్, ఏది అవసరమో ఏది అనవసరమో అన్న ప్రయారిటీ లిస్టు నిర్ణయించుకోలేక ప్రతీదీ కూడా రాత్రి పడుకునేదాకా 11 గంటల దాకా ఒకటే యాతన, యమయాతన జీవితం. ఇంకా నిద్ర రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? తరువాత వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే, నిద్ర ప్రశాంతంగా పోవాలి అని అనుకున్న వాళ్ళు, హాయిగా నిద్రపోవాలి మనం ఇవాళ అనుకున్న వాళ్ళు, పిల్స్ వేసుకోవడం కాదండి, అది అల్టిమేట్ విషయం, అది ఎక్స్ట్రీమ్ లెవెల్ అన్నమాట. అది అలా కాకుండా గది అంతా చీకటి చేసుకొని లైట్ వెలుగేదో కొద్దిగా ఉంచుకోవడం, చిన్న చీకటి కాదు లైట్ వెలుగేదో ఉంచుకోవడం, తర్వాత మొబైల్ స్క్రీన్స్, డిజిటల్ స్క్రీనింగ్ దగ్గర లేకుండా చూసుకోవటం, తర్వాత టీవీ పెట్టేసి పడుకొని దాని అంతా అది ఎలాగ అవుతూ ఉంటుంది ఏ రాత్రి లేచి ఆపటం, ఇలాంటివి వద్దండి. అవి మానేసి పడుకునే ముందు గోరువెచ్చని పాలు ఒక కప్పుడు తాగినా మంచి నిద్ర వస్తుంది. ఇది ఒక టిప్. పడుకునే ముందు గోరువెచ్చటి పాలు కాసింత పంచదార కలుపుకుని తాగండి, నిద్ర వస్తుంది. ఒకవేళ అయినా రావట్లేదు అన్న వాళ్ళకి, అంటే మనలాగే వ్యాధులు కూడా మొండిదేరిపోయి చిన్న చిన్న చిట్కాలకు పూర్వం దిగేది, వెంటనే రిలాక్స్ అయ్యి ఇప్పుడు దిగట్లేదు. మొలగ చెట్టు ఎక్కి కూర్చుంటున్నాయి వ్యాధులు, దిగడం లేదు. అలాంటి వాటికి తిరుగులేని ఔషధం ఏంటి అని అంటే గసగసాలు అండి. నిద్రలేమికి తిరుగులేని ఔషధం గసగసాలు. దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఒక పలుచనైనటువంటి కాటన్ రుమాల్ ఒకటి తీసుకోండి. ఇప్పుడు గ్లాస్కో అంటాం చూడండి, అలాంటి పంచ ముక్క కానీ లేకపోతే ఏదైనా ఒక పలుచని రుమాలు, కానీ కాటన్ ఏదైనా అది ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టు రుమాలు, పడిపోకూడదు మళ్ళీ వస్తువు ఏదైనా వేస్తే. అలాంటి దాంట్లో గసగసాలు మీరు ఒక 100 గ్రామ్స్ తీసుకోండి. తీసుకుని మిక్సీలో వేసి ఒకసారి రౌండ్ తిప్పండి, కొంచెం నలగొచ్చు, మరీ పౌడర్ అయ్యేదాకా తిప్పడం కాదు, జస్ట్ 3-4 సెకండ్స్ ఓన్లీ తిప్పండి. ఆ గసగసాలు ఎంత స్ట్రాంగ్ తెలుసా అమ్మ, అంత వేగంగా నలగవాలి. ఒక్కసారి జస్ట్ ఒక రౌండ్ ఒక 2-3 సెకండ్లు తిప్పి వదిలేయండి, జస్ట్ బజ్ అనిపించి వదిలేయండి. వదిలేసిన తర్వాత అంటే చితక్కొట్టిన ఎఫెక్ట్ కోసం చేసి అందులో నుంచి తీస్తే 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు తీసి ఆ పలుచిన క్లాత్లో వేసి మూట కట్టేసేయండి. మూట కట్టేసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకుని మిగతా గసగసాల పౌడర్లో 2 ఎండుమిర్చి, కొంచెం ఉప్పు వేసేసి నువ్వులు పడికొట్టినట్టు కొట్టేసుకోండి. కొట్టేసి రాత్రి మీరు ఏమి తిన్నా సరే, సలాడ్స్ తింటే సలాడ్స్ మీద చల్లుకోండి, అన్నం తింటే అన్నంలోనే ఒక స్పూన్ వేసుకుని నూనె వేసుకుని తినండి, చాలా రుచిగా ఉంటుంది తినండి. అలాగే ఏదో ఒక రకంగా 2 స్పూన్లు లోపలికి వెళ్ళేటట్టు తినేసి మీరు ఏదో ఒక అలవాటు కింద పెట్టుకోండి. పెట్టుకుంటే కొన్నాళ్ళకి అలవాటు అయిపోతుంది. తినండి. తిన్న తర్వాత రాత్రి పడుకునే ముందు ఈ మూట కట్టి ఉంచుకున్నాం కదా, దాన్ని పక్కన పెట్టుకొని నిద్రపోవాలి అని డిసైడ్ అయినప్పుడు సెల్ ఫోన్ ఆఫ్ చేసుకుని పక్కన పడేసి అన్నీ ఆఫ్ చేసుకుని మీదన ఫ్యాన్ మాత్రం మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఏది మీకు అలవాటో అది ఉంచుకుని ఇంకా పడుకుంటున్నాము అని అనుకున్న తర్వాత ఆ మూట ఏదైతే ఉందో గసగసాల మూట దాన్ని తీసుకొని అరచేతిలో పెట్టుకొని వాసన చూసుకుంటూ పడుకోండి. కొద్ది క్షణాల్లోనే నిద్రలో వెలుగుతారు. ఆ నిద్ర ఎటే స్ట్రెచ్ 4-5 అవర్స్ మీకు మెలకు రాదు. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ క్లీన్ అండ్ టేస్టీ మెడిసిన్. లోపలికి వెళ్ళిన గసగసాలు పనిచేయడం మొదలు పెడతాయి, అప్పుడు 2 అవర్స్ అవుతుంది కదా.
ఈ గసగసాల మూట వాసన చూస్తూ పడుకోవటం వల్ల వద్దన్నా నిద్ర వస్తుంది. ఎంత నిద్ర వస్తుంది అంటే ఆరోగ్యకరమైన నిద్ర వస్తుంది, ఏ మందులతో పని లేకుండా నిద్ర వస్తుంది. అలా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి మీకు ఆ టైంకి నిద్రపోవడం అనేది మెదడుకి సంకేతాలు ఆటోమేటిక్గా అంతాయన్నమాట, ఆటోమేటిక్గా నిద్రపోతారు. కనుక ఇది ప్రయత్నించి చూడండి, మీ నిద్రలేమి శాశ్వత పరిష్కారం ఇది మాత్రమే, మందులు కావు. మందులు అయితే ట్యాపర్ చేసుకుంటూ రావాలి, చచ్చినట్టు ఠకేళ్ళ మానేయడానికి కుదరదు. కనుక అలాంటి రిస్కుల్లోకి వెళ్లకుండా ఇలా చేసి చూడండి. ఈ గసగసాలు చాలా ఎఫెక్టివ్ మెడిసిన్ అండి, కాబట్టి తప్పకుండా వేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. కడుపులో ఉండేటటువంటి అజీర్తికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా పోతాయి, అదనపు సౌకర్యం దీనివల్ల. చాలా మంచిది ఒంటికి కూడా, ఉట్టి గసగసాలేనండి, ఇంకేం వద్దు అందులోని, ఇంకేం కల్పన అవసరం లేదు. మీరు తినే దాంట్లో కూడా ఇంకేం కల్పన అవసరం లేదు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు, ఎనీబడి కెన్ యూస్. కాబట్టి చేసుకోండి, మీ నిద్రలేమి సమస్య నుంచి బయటపడి ప్రశాంతమైన కంటి నిండా నిద్రపోండి, హాయిగా ఉండండి. ఎందుకంటే నిద్ర చాలా రోగాలను దూరం చేస్తుంది. కనుక సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి, హాయిగా నిద్రపోండి. ప్రతిరోజు కళ్ళ నిండా నిద్రపోండి. కనుక ఈ వీడియోలో కూడా మీకు ఉపయోగకరమైనటువంటి అంశం ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక ప్రజోపయోగకరమైనటువంటి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ నమస్తే. కంటి నిండా నిద్ర ఉంటేనే నెక్స్ట్ వాళ్ళు ఏదైనా యాక్టివ్గా పని చేయగలరు అండ్ రైట్ డెసిషన్స్ తీసుకోగలరు. అంతే అమ్మా, అలాంటి నిద్రకి మీరు మంచి ఉపయోగాన్ని చెప్పారమ్మా. అది గసగసాలు అంటే అది ఎప్పుడు వినలేదు, అసలు ఫస్ట్ టైం వింటున్నాం. ఆయుర్వేదం. ఓకే ఓకే, చాలా బాగుందమ్మా, థ్యాంక్ యూ సో మచ్. తెలుస్తున్నారు కదండి మీరు కూడా, ఈ గసగసాలతో ఈ చిన్న చిట్కాని చేసి కంటి నిండా నిద్రపోండి, మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. మరి ఒక మంచి ఉపయోగకరమైన వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారం. నమస్కారం.